స్మిత బోయ ఓల్గస్ నేను మీ స్మిత బోయని మొదటిసారి నా ఛానల్ చూసినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను అమీర్పేటలో ఉన్న ఏషియన్ మాల్ థియేటర్కి వచ్చానండి ఇక్కడ అల్లాజిన్ థియేటర్కి వచ్చా సినిమా చూడడానికి సెకండ్ టైం చూసిన గుంటూరు కారు మళ్ళీ గుంటూరు కారానికి వెళ్తున్నాను అది బాగున్న నెగిటివ్ టాక్స్ వచ్చి నాకు మాత్రం అక్కడ సినిమా చూడాలనిపించి వెళ్తున్నాం ఈ థియేటర్కి నాకు చాలా అంటే చాలా కనెక్షన్స్ ఉంది ఎండింగ్ వరకు చూస్తే వీడియో నేను ఏం చెప్పదలుచుకుంటున్నానో మొత్తం తెలుస్తుంది ఇప్పుడు అల్లాజిన్ థియేటర్ ఎలా ఉందా ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం నీకు చూపిస్తా పదండి అల్లాజిన్ థియేటర్ అండి ఏషియన్ థియేటర్కి వెళ్తున్నాను సినిమా చూడడానికి చాలా అంటే చాలా రోజుల తర్వాత వెళ్తున్నా అప్రాక్సిమేట్లీ 3 ఇయర్స్ అయింది పదండి ఉందండి టికెట్ కౌంటర్ అది టికెట్ కౌంటర్ ఇక్కడ కనిపిస్తుంది కదా నేను టికెట్ తీసుకున్నాను మొత్తం టికెట్ అయితే తీసేసుకున్నానండి మొత్తం ఇలా ఉంది అది టికెట్ కౌంటర్ టికెట్ తీసుకుని పక్కన ఇలా ఉంది మొత్తం చెక్ ఇన్ పాయింట్ అండి వెనక పక్క కనిపిస్తుంది కదా చెక్ ఇన్ పాయింట్ దగ్గర ఇలా ఉంది స్టార్టింగ్ లాస్ట్ ఫ్లోర్ అనుకుంటా ఎక్సలేటర్ మీద నుంచి నేను ఇట్లా వెళ్తున్నాను చాలా ఎక్సైటింగ్ ఉన్నాను నేను ఎందుకు అల్లాజిన్ సినిమా చూస్తున్నాను ఈరోజు అంటే చాలా రోజుల తర్వాత సత్య థియేటర్కి వచ్చాను నాకు ఈ సత్య థియేటర్కి చాలా లింక్ ఉంది మీరు వీడియో మొత్తం చూస్తే ఏంటి అనేది మొత్తం క్లారిటీ తోస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత బాగా కట్టారు చాలా అంటే చాలా బాగుందండి అసలు సూపర్ స్పేస్ సూపర్ స్క్రీనింగ్ ఎంత ఎక్సైటింగ్ ఉందో తెలుసు నాకు అసలు చూడండి ఎంత బాగుందో పుష్ప 2 పెట్టారు ఇటువంటి పుష్ప 2 కూడా ఇక్కడ పెట్టేశారు మొత్తం పుష్ప 2ది కన్ఫర్మ్ చేసేసారు స్నాక్స్ అంతా ఇక్కడ ఉన్నాయి స్క్రీన్ పాపన్ లాంచ్ అండి మొత్తం అల్లాజిన్ లాంచ్ ఫస్ట్ సినిమా గంగోత్రి దగ్గర నుంచి గంగోత్రి ఆర్య బన్నీ హ్యాపీ దేశము దురు పరుగు ఆర్యటు వరుడు వేదం బద్రీనాథ్ జులై పరుగు రేసు గుర్రం రుద్రమదేవి డీజే శరణుడు పుష్ప దాకా నెక్స్ట్ పుష్ప 2 వరకు మొత్తం సీన్ ఫేస్ వచ్చేసేసి చూడండి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అల్లచం పర్సన్ ఫోటో నెక్స్ట్ వచ్చి ఇది అలా వైకుంఠపురం ఇది చూడండి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ మొత్తం పెట్టేశారు ఇదైతే నిహార్క పెళ్ళినప్పుడు అనుకుంటాం ఈ ఫోటో సో క్యూట్గా ఉంది కదా ఎంతో క్యూట్గా ఉందని చూడండి ఫోటో చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి ఈ ఫోటో ఇంకా బాగుంది సూపర్తో ఉంది అసలు ఈ ఫోటో ఎంత ముద్దుగా ఉంది చూడండి ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫోటో ఇది కూడా చాలా ఉంది చాలా బాగుంది ఇదేమో ఫ్యామిలీ ఫోటో మొత్తం ఇలా పెట్టేశారు ఇది మొత్తం పర్సనల్ ఫోటో ఇంకా ఇది పుష్ప 2 అప్డేట్ది ఇది వచ్చేసేసి తన ఫేవరెట్ డైరెక్టర్స్ది ఇది మెయిన్ 3 ఫ్యామిలీ ఫొటోస్ మొత్తం అంటే మొత్తం ఉన్నాయి చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి నాకు అన్నిటికన్నా ఇక్కడ పింక్ శారీ కట్టుకున్నారు కదా ఈ ఫోటో చాలా బాగా నచ్చింది థియేటర్ మాత్రం చాలా సూపర్తో ఉంది యాక్చువల్గా నాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎంతసేపుకి అవ్వలేదు కంటిన్యూగా వాడడంతో చాలా అవస్థపడ్డాను హీరో సినిమా చూడనేమనుకున్నా బట్ వీళ్ళు థియేటర్ చూపించడం మాత్రానికి నేను ఇక్కడికి వచ్చాను చాలా చాలా బాగుందండి చూడండి చాలా చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది చేసేసి నా సీటింగ్ అయితే ఇక్కడ చూడండి ఇంకా ఎవరు రాలే వీడియో తీద్దామని కొంచెం తొందరగా వచ్చేసాను చాలా చాలా బాగా నచ్చేసిందండి చాలా హ్యాపీగా ఉంది ఎన్ని రోజుల తర్వాత నేను ఇలా వచ్చాను ఏమాలోచన చేస్తే చాలా వెరీ హ్యాపీ మార్నింగ్ ముఖ్యంగా ఇక్కడ వచ్చే తెలిసింది అక్కడ అసలు బన్నీవాస్ అనే వ్యక్తి ఎవరని చెప్పండి దాకా ఆ బన్నీవాస్ అనే వ్యక్తి ఫోటోనే లేదు ఈ విషయం మీద నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వీడియో మొత్తం క్లారిటీతో చూడండి ఒక ఇంపార్టెంట్ విషయం నేను వీడియో తెలుసుకుంటున్నాను కదండి అది స్క్రీన్ 2 నేను స్క్రీన్ 2కి వెళ్తున్నాను స్క్రీన్ 2లో నా సీన్ ఆ చూసిన సినిమా నేను మళ్ళీ గుంటూరు కారంకి వెళ్తున్నాను బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా స్క్రీనింగ్ అయితే చాలా చాలా బాగా నచ్చేసింది ఫస్ట్ టైం వచ్చాను యాక్చువల్గా ఫిబ్రవరి 2 వద్దాం అనుకున్నాను హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు బట్ ఈసారి తొందరగా వచ్చేసేసాను స్క్రీన్స్ ఎలా ఉన్నాయి సిట్టింగ్ ఎలా అండి 455 షో స్క్రీన్ 2 అండి చాలా లగ్జరీగా పెట్టారు చాలా అంటే చాలా బాగుంది వీడియో మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం క్లియారిటీతో చూస్తే ఇన్ని డేస్ తర్వాత నేను సత్యం థియేటర్కి ఎందుకు వచ్చాను ఈ రోజు అనేది ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నానండి ఖచ్చితంగా చూడండి అండ్ ఇంకో ముఖ్యమైన విషయం అంటే నాకు గత వివాదం మళ్ళీ నేను ఇక్కడ రేస్ చేయదలుచుకోలేదు బట్ రేస్ చేస్తున్నా ఆ పర్సన్ ఎవరైతే నేను గొడవ పడ్డానో గీతాస్తో వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడే కానీ ఆ పర్సన్ లేరు ఆ పర్సన్ ఎవరనేది కూడా మీ అందరూ తెలిసి ఉంటుంది
ఆ పర్సన్ అయితే వీడియో ఈ ఏషియన్ థియేటర్లో అతని ఫోటో కూడా లేదు. ఆ సుకుమార్ సార్ ఉన్నారు, రాఘవేంద్ర సార్ ఉన్నారు, గుణశేఖర్ గారు ఉన్నారు, అంతా చెప్పాలంటే హరిశంకర్ గారు కూడా ఉన్నారు, కానీ ఆ పర్సన్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైందా? కేవలం ఆ పర్సన్ అల్లు అర్జున్ గారి లైఫ్లో ఒక అరటిపండు లాగే. ఓకే, అది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. తెచ్చుకోనండి, ప్రైస్ వచ్చేసి 220 రూపీస్. అదిగోండి ఎంత పాపకాన్ వచ్చిందో, చాలా అంటే చాలా పాపకాన్ వచ్చింది. 220 రూపీస్ అండి ఇక్కడ. అదిగోండి ఏ సింబల్స్తో వచ్చింది కదండి. నేను ఏషియన్ మాల్ థియేటర్కి నాకు ఏంటి లింక్ అని ఎప్పుడైతే అత్తారేంటి దారి అయితే సినిమా రిలీజ్ అయ్యిందో ఫస్ట్ టైం నేను అప్పుడు హాస్టల్లో ఉంటుంది అమీర్పేట్లోనే గోడ దుంకి మరీ సెకండ్ షో చూశాను. ఇది ఇదే థియేటర్లో, సత్య థియేటర్లో. అప్పుడు చూసింది ఫస్ట్ అండ్ లాస్ట్. ఆ తర్వాత ఎప్పుడైనా సత్య థియేటర్ వెళ్ళలేదు. అది ఇది అత్తారేంటి దారి అది ఏదో అప్పుడు పైరసీ జరిగింది కదా, ఆ తర్వాత ఫస్ట్ రోజే నేను ఇక్కడ చూసా. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు గుంటూరు ప్రారంభిస్తా. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇది అంటే చాలా బాగుంది అల్లు అర్జున్ థియేటర్. ఏంటంటే అల్లు అర్జున్ థియేటర్ చాలా బాగా నచ్చేసింది. ముఖ్యంగా ఇక్కడ బన్నీగా సపోర్ట్ అయితే లేదు వాళ్ళ ఫ్యామిలీస్ దాంట్లో. నేను అందరూ చెప్పినట్టే ఇది అండి. ఫస్ట్ అన్న ఛానల్ సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.